ఏమిటి ఇలా వచ్చారు? ముందుగా మా అందరి తరఫున ఇంతవరకు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాం. అప్పుడు అర్థం చేసుకోలేకపోయాం, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కానీ జనాలు అర్థం చేసుకుంటారా లేదా అనేది ఒక సందేహం. అంటే? అదేనండి, స్టేజ్ మీద కూర్చునే వాళ్ళ లిస్టు చూసాం, అందులో ఆవిడ పేరు కూడా ఉంది. ఇప్పటికే ఆవిడకి మీకు ఏవో సంబంధాలు ఉన్నాయని పత్రికల్లోనూ పార్టీలోనూ ప్రతిపక్షంలోనూ రకరకాల పుకార్లు వస్తున్నాయండి. ఇప్పుడు కనుక స్టేజ్ మీద ఆవిడ మీ పక్కన చూస్తే ఆ పుకార్లన్నీ నిజమని ప్రూవ్ అవుతాయి. పోయిన ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మన పార్టీ పరువు మొత్తం పోతుంది. మీ ఇమేజ్ని వయసుని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి. నాన్న, అంతగా కావాలంటే తన కింద జనంలో కూర్చోబెట్టండి, స్టేజ్ మీదకి మాత్రం వద్దు. స్టేజ్ మీద మాత్రం చూశారంటే జనాలు ఉమ్మేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చి దౌర్జన్యం చేసినా చెయ్యొచ్చు. ఈ సినిమాని ఎంతగా ఆదరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంతటి ప్రపంచాన్ని సృష్టిస్తుందని అన్నగారు ఆ రోజు సినిమా చేయటానికి ఒప్పుకున్నప్పుడే నేను ఊహించాను. నాకు ఇంత అదృష్టాన్ని అందించిన అన్నగారికి నేనెంతో రుణపడి ఉంటాను. అన్నగారు తన మనోభావాలను మనతో పంచుకుంటారు. మీ అందరి మనస్సులు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాయో నాకు తెలుసు. మేజర్ చంద్రకాంత్ గురించి, రాబోయే ఎన్నికల్లో మన దేశం ప్రణాళిక గురించి ఎన్నో విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. కానీ వాటన్నిటికంటే ఈ సంతోష సమయంలో ఈ పవిత్రమైన తిరుపతిలో ఆ ఏడు కొండల వాడి పాదాల చెంత మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలి. ఒక వ్యక్తిని స్టేజీ మీదకి ఆహ్వానించబోతున్నాను. లక్ష్మి, ఈమె పేరు లక్ష్మీ పార్వతి. కొద్ది కాలం క్రితమే కలిశాం, మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీ ఆశీస్సులు కావాలి.